చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తాము అనే విశ్వాసంతో కూడా ఉన్నారు. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయనే లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. చంద్రబాబు విశ్వాసానికి గల కారణాలు ఏంటి? అంటే ఒకటి, రాజకీయ పరిస్థితులు మనము గతానికి ఇప్పటికీ మారినవి, అదొక కారణమై ఉంటాయి. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశాక మహాకూటమి పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అటాక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆధారంగా చేసుకొని కూటమి పైన ఫైర్ చేశారు. చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ ఫైర్ చేశారు. అంటే పెద్ద ఎత్తున సెంటిమెంట్ను రగిల్చారు. చంద్రబాబు నాయుడు అనడంతోనే యాంటీ తెలంగాణ అనే సెంటిమెంట్ను చాలా సులభంగా రగిలించగలిగింది బీఆర్ఎస్. సో ఇప్పుడు ఆ స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? 10 ఏళ్ళు అయిపోయింది కదా. నిజంగానే తెలంగాణ సెంటిమెంటే అంత ప్రబలంగా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి తప్ప కాంగ్రెస్ గెలిచింది కదా. అందువల్ల గతంలో లాగా తెలంగాణ సెంటిమెంటు తమకు అడ్డంకి కాదు అని తెలుగుదేశం భావించుండాలి. ఎందుకంటే 2018ే కాదు, 2014కు ముందు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో బాగా టార్గెట్ గురైన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశమే. రెండు కళ్ళ సిద్ధాంతం అని రకరకాల డైమెన్షన్స్లో టీడీపీయే ప్రధానమైన టార్గెట్గా ఉంటూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంటు తమ ఎంట్రీకి, రీఎంట్రీకి అడ్డంకి ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా 10 ఏళ్ళ తర్వాత. రెండవది, సెంటిమెంటును రగిలించేటువంటి పార్టీ కూడా ఉండాలి. సెంటిమెంట్ ప్రజల్లో ఉండడం వేరు, అది ఒక రాజకీయ రూపాన్ని, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావడం అనేది వేరు. తెలంగాణ భావన తెలంగాణలో ఎప్పుడు ఉంది, కానీ కేసీఆర్ రగిలించగలిగాడు సక్సెస్ఫుల్గా. ఆ భావన పెద్ద ఉద్యమమై ముఖ్యమంత్రి, మరి అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు లేరా? కానీ ఎందుకు చేయలేకపోయారు? 2002లో కేసీఆర్ ఎంట్రీ అయినాక ఆయన కేసీఆర్ రాజకీయ స్థాయి అప్పుడు చాలా చిన్నది, ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్, రాష్ట్రంలో మంత్రిగా ఉండి తర్వాత మంత్రివర్గంలో అవకాశం రాని ఒక సాధారణ టీడీపీ నాయకుడు. అలాంటి నాయకుడు బయటికి వచ్చి తెలంగాణలో ఇంత టవరింగ్ లీడర్ అయి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు. కారణం, తెలంగాణ భావాన్ని రగిలించగలిగాడు కేసీఆర్. అందువల్ల ఇప్పుడైనా తెలంగాణ సెంటిమెంటు ఉండడము ఉండకపోవడం కన్నా దాన్ని రగిలించగలిగే రాజకీయ శక్తి ఉండాలి. అది బీఆర్ఎస్గా ఉండేది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అంత బలంగా లేదు, బలహీనపడింది. కనుక చంద్రబాబు నాయుడు రాజకీయంగా తెలంగాణలో ఎంటర్ అయితే ఆ రకమైన సెంటిమెంటును రగిలించే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ లేకపోవడం రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, రాజకీయాలు ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీగాను, రెండు ప్రాంతీయ పార్టీలుగాను రాజకీయం ఉన్నప్పుడు ప్రాంతీయ భావన బలంగా ఉంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో బీఆర్ఎస్కు అవకాశం ఉండేది ప్రాంతీయ భావన రగలటానికి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం స్లోగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది. రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోరాటంగా రాష్ట్ర రాజకీయం మారితే ఒక ప్రాంతీయ పార్టీ థర్డ్ ఫోర్స్కి వెళ్ళిపోయినప్పుడు అది ప్రాంతీయ భావనను ఆ స్థాయిలో రగిలించదు. ఇది మూడవ కారణమైతుంది. నాలుగవది, ఎన్డీఏలో గతంలో మహాకూటమిలో చంద్రబాబు నాయుడు తక్కువ సీట్లకు కాంగ్రెస్ కన్నా పోటీ చేయొచ్చు, కానీ అప్పుడు మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అవుతున్నాడు. రెండింటి మధ్య తేడా ఉంటుంది. మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయని చాలా విశ్లేషణలు వచ్చాయి, కానీ ఏం జరగలేదు. సో ఎందుకంటే టీడీపీకి జనసేనకు మైనారిటీలను దూరం కాలేదు. కారణం ఏంటి అంటే, బీజేపీ ఇస్ నాట్ ఎ మెయిన్ ప్లేయర్, ఇట్స్ అ మార్జినల్ ప్లేయర్. బీజేపీ మెయిన్ ప్లేయర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మైనారిటీ ఓటు పోయేది. తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్లేయర్గా ఉంది, ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది కనుక బీజేపీ యొక్క డిస్రప్షన్ అనేది జరగలేదు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, తెలంగాణలో ఇప్పుడు ఎన్డీఏకి ఇక్కడ బీజేపీ నాయకత్వం వహిస్తుంది, టీడీపీ కాదు కదా నాయకత్వం వహించేది. ఎందుకంటే బీజేపీ 35% ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుంది, మీకు 8 సీట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకోవడము
14% ఓటింగ్ తెచ్చుకుంది. అందువల్ల మెయిన్ ప్లేయర్గా బీజేపీ ఉంటుంది. బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏలో టీడీపీ కానీ జనసేన కానీ భాగస్వాములుగా ఉంటాయి. సో అలాంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే టీడీపీ యొక్క పాసిబుల్ డిసరప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఒక భావన. అందువల్ల భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో యాక్సెప్టెన్స్ ఉంటుంది కనుక యాక్సెప్టెన్స్ ఉన్న పార్టీ నాయకత్వంలో ఒక భాగస్వామిగా ఉంటే మరి ఆ భాగస్వామిగా బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా చూడాలి. బట్ యాక్సెప్ట్ చేసినప్పుడు అంత పొలిటికల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది ఒక కారణం. అందువల్ల ఈ ఇక ఈ మూడు నాలుగు కారణాల రీతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గతంలో ఎదుర్కొన్న రెసిస్టెన్స్ను ఇప్పుడు ఎదుర్కోకపోవచ్చు అనేది టీడీపీ నాయకత్వ అంచనాలాగా ఉంది. కానీ ఇప్పుడు కూడా టీడీపీ లేదా అధికారం కొరకు పోటీ చేస్తుందని అనుకోను. టీడీపీ రాజకీయ వ్యూహం తెలంగాణలో అధికారంలోకి రావడం అనే యాంగిల్ కన్నా కూడా తెలంగాణలో ఒక సైజబుల్ సీట్స్ తెచ్చుకుంటే, అంటే కొన్ని ప్రాంతాల్లో సెలెక్టెడ్ పాకెట్స్లో తమకు బలం ఉన్న చోట ఓ 10-15 సీట్లను టార్గెట్ చేసి, ఎందుకంటే 2014లో 15 సీట్లు తెచ్చుకున్నారు. సో అలా ఒక 20 సీట్లు టార్గెట్ చేసి ఒక 10-15 తెచ్చుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన ప్రెషర్ గ్రూప్గా ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంత రాజకీయ ప్రయోజనాలకు కానీ అలాగే నాయకుల వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకు కానీ ఇలాంటి అనేక ప్రయోజనాలకు ఒక ఫోర్స్ ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తాయి. అందువల్ల అదొక రాజకీయ వ్యూహంగా ఉన్నట్లుంది. పూర్తిగా రేపు పొద్దున తెలంగాణలో పవర్లోకి వస్తామని చంద్రబాబు నాయుడు భ్రమపడతాడని అనుకోను. బట్ తెలంగాణలో కూడా సైజబుల్ సీట్స్ తెచ్చుకొని ఒక ఫోర్స్గా ఎమర్చుకోవాలి. ఇది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ వ్యూహం ఉండే, కానీ కారణాలు ఏదైనా టీడీపీ ఉపసంహరించుకుని పోటీలో లేదు. మీరు ఆ రోజుల్లో చాలామంది టీడీపీ నాయకులు పెద్దవాళ్ళతో మాట్లాడితే చెప్పింది అదే, మా టార్గెట్ ఏదో మేము పవర్లోకి వస్తామని కాదు సార్, ఓ 10 సీట్లన్నా మేము తెచ్చుకుంటే మాదో ప్రెషర్ గ్రూప్ అవుతుంది తెలంగాణ పాలిటిక్స్లోనే. అందువల్ల తెలంగాణ పాలిటిక్స్లో ప్రెషర్ గ్రూప్ కావడానికి టీడీపీ టార్గెట్ తప్ప తెలంగాణలో అధికారం రావడానికి టీడీపీ టార్గెట్ అని నేను అనుకోను. సార్, తెలంగాణలో రీఎంట్రీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు.